మరి ఈ శాసనసభ్యుడు ఇంత గట్టిగా ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్నాడంటే మరి ప్రజల నుంచి ఎంత ఒత్తిడి లేకుంటే చేస్తాడు అన్న ఆలోచన లేకుండా ఇష్టారీతిలో నా మీద నిఘా పెట్టిన పరిస్థితి, అనుమానించిన పరిస్థితి. నాయకుడికి నమ్మకం సన్నగిల్లిన తర్వాత అక్కడ క్షణం ఉండకూడదని నేను స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరుగుతున్నానని 2 నెలల ముందు చెప్పా. వారు కూడా ఇన్ఛార్జీని పెట్టుకున్నారు, తప్పులేదు. నేను వద్దనుకున్నప్పుడు వారు కూడా ఖచ్చితంగా ఇన్ఛార్జీని పెట్టుకోవడం నేను కూడా సమర్థిస్తూ ఉన్నాను. మరి నన్ను సస్పెండ్ చేయటం 100% సమర్థనీయం, స్వాగతిస్తున్నా. అయితే ఆ చేసిన విధానాన్ని మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా. ఇది ప్రజాస్వామిక సూత్రాలకి మంచిది కాదని మాత్రం స్పష్టంగా తెలియజేస్తాను. సజ్జల రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారంటున్నారు, నిజమేనా అది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీద నాలిక లేకుంటే తాటి మట్ట నాకు అర్థం కావట్లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కౌంటింగ్ అయిన తర్వాత ఏం చెప్పారు మీరు? కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనవ రామనారాయణ రెడ్డి మా పార్టీ శాసనసభ్యులే కాదు అని చెప్పారు. మరి మా పార్టీ శాసనసభ్యులే కాదని మీరు చెప్పి ఈరోజు అమ్ముడుపోయారని మాట్లాడుతున్నారు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మేము అమ్ముడుపోయి ఉంటే ప్రతిపక్షంలో మీతో నేను ఉన్నప్పుడు ఎంత పెట్టి నన్ను ఆపుకున్నారు, ఎంత పెట్టి నన్ను కొనుగోలు చేశారు, అది కూడా చెప్తే బాగుంటుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 4, జనసేన ఎమ్మెల్యే 1, 5 మంది మా పార్టీ ఓటేశారని మీరే స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి 19 మంది ఉండేది, మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ 23 ఓట్లు వచ్చే తెలుగుదేశం పార్టీకి అని చెప్పని. మరి ఆ 5 మంది తెలుగుదేశం జనసేన ఎమ్మెల్యేలకి మీరు ఎన్ని కోట్లు ఇచ్చారో దానికి కూడా సమాధానం చెప్తే బాగుంటుంది. నోరుందని ఇష్టారీతిగా మాట్లాడితే ప్రజలు అంగీకరించే పరిస్థితులు లేరు. ప్రజలు కూడా చెప్పాల్సిన రోజు తప్పకుండా పొరపాటుని చెప్తారు. ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్తూ ఉన్నా, అధికారం చేతిలో ఉందని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, అధికారం చేతిలో ఉందని ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసి వేధిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలు శాశ్వతంగా రాష్ట్ర రాజకీయాల నుంచి డిస్మిస్ చేస్తారు. నమ్మకంగా విశ్వాసంగా చెప్తూ ఉన్నా, రాసి పెట్టుకోండి. 24 కౌంటింగ్ ఏ రోజు సాయంత్రం మళ్ళీ మనం మాట్లాడుకుంటాం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేశా. అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం కొన్ని చేయగలిగాం, చాలా వరకు చేయలేకపోయినాం. ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అద్వానపు రోడ్లు, కలువులు, పొట్టేపాడు, ములుమూడి కలుజు, ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా, సమర్థిస్తున్నా. సమంజసమైన నిర్ణయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నా. అయితే నన్ను సస్పెండ్ చేయటం సరైన చర్యగా నేను భావిస్తూ ఉన్నా, కానీ ఆ సస్పెండ్ చేసిన విధానం మాత్రం ప్రజాస్వామిక సూత్రాల విరుద్ధం. ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో రాజకీయ పార్టీలకి ఒక నియమావళి ఉంటుంది, ఆ నియమావళి ప్రకారం ఎవరైనా నడుచుకోవాలా. పార్టీ నుంచి ఒక సాధారణ కార్యకర్తను కూడా సస్పెండ్ చేయాలనుకుంటే ఆ సాధారణ కార్యకర్తకి షోకాజ్ జారీ చేయాలా, వివరణ తీసుకోవాలా. వివరణతో సంతృప్తి చెందితే ఓకే, లేదనుకున్నప్పుడు సస్పెండ్ చేయాలా. ఆ సస్పెన్షన్ ఎంతకాలం కూడా తెలియజేయాలా. ఆ తర్వాత పార్టీలో నుంచి సస్పెన్షన్ ఉపసంహరించుకోవచ్చు లేదా బహిష్కరించవచ్చు శాశ్వతంగా. ఇది నిబంధనావళి. మరి భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ప్రత్యేక నిబంధనావళి ఉందా? పార్టీ ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, కార్యకర్తలైనా, నాయకులైనా, సభ్యులైనా ఎలాంటి షోకాజ్ ఇవ్వకుండా సస్పెండ్ చేసే నిబంధనావళి మాకుంది, దాన్ని ఎన్నికల సంఘం ఆమోదించింది అని ఏమైనా ఉందా? ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే సమాధానం చెప్పాలి. ఎందుకని చెప్తున్నానంటే, ఎందుకు నా సస్పెన్షన్ సమర్థనీయమని చెప్తున్నానంటే, 2 నెలల ముందే బహిరంగంగా నేను విలేకరుల సమావేశం పెట్టి స్పష్టంగా చెప్పడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని 4 ఏళ్లుగా అనేక ప్రయత్నాలు చేసి విసిగి వేసారి. అభివృద్ధి కార్యక్రమాల సాధన కోసం కాస్త గట్టిగా మాట్లాడినప్పుడు దాన్ని ప్రజా సమస్యల కోణంలో చూడకుండా దానిని రాజకీయ కోణంలో చూసి 3 తరాలుగా ఆ కుటుంబం